అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తి ఈ వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో ఒక్కగానొక్క వైష్ణవాలయం ఉంది, అది ప్రసన్న వరదరాజస్వామి ఆలయం. అటువంటి పురాతనమైన ఆలయం పూర్తి స్థాయిలో కుంగిపోయి ఎప్పుడైనా కూలిపోయేదానికి సిద్ధంగా ఉన్న ఆ దేవాలయాన్ని రాష్ట్ర స్థపతిని పిలిపించి రాష్ట్ర స్థపతి స్టోన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఈ యొక్క దేవాలయాన్ని తొలగించకపోతే ఏ ఉపద్రవం వచ్చినా ఏ వరద వచ్చినా ఖచ్చితంగా పడిపోతుందని చెప్పి తెలియజేస్తే మా యొక్క ప్రియతమ శాసనసభ్యుడు బిఎఫ్ మసనరెడ్డి గారి దృష్టికి తీసుకురావడం, దానికి మొట్టమొదటి జీర్ణోద్ధారణ కేవలం ధ్వజస్తంభానికి మాత్రమే జీర్ణోద్ధరణ పెట్టినారు. ధ్వజస్తంభానికి మాత్రమే జీర్ణోద్ధరణ పెట్టి కార్యక్రమాన్ని ముగించాలని బాలాలయం ఎస్టిమేషన్ వేసింది 17 లక్షలకే. అయితే మాకున్న నాలెడ్జ్తో ఆ యొక్క స్టోన్ స్ట్రెంగ్త్ని ఎప్పటికైనా చూడాలి, రాష్ట్ర స్థపతిని పిలిపించాలంటే ఆయనకి రిక్వెస్ట్ చేసి మేము లెటర్ పెట్టి పిలిపించి ఆయన సర్టిఫై చేసిన తర్వాత 4 కోట్ల నిధులను ఏర్పాటు చేస్తూ మొదటి ఫేజ్లో బయట రాయి మాత్రమే తొలగించాలనుకున్నాం. అయితే స్థపతి గారిని మళ్ళా రిక్వెస్ట్ చేసి మళ్ళా రమ్మని చెప్తే లోపల రాయి కూడా స్ట్రెంగ్త్గా లేదు, ఇన్నరు అవుటరు కూడా కొత్త రాయి వేసుకోండి, పిల్లర్స్ బాగున్నాయి, స్లాబ్ బాగుంది, స్లాబ్కు వాడిన రాయి బాగుంది, వాటిని వాడండి అని చెప్పి స్థపతి గారు సర్టిఫై చేసిన తర్వాతనే ఆ యొక్క ఆలయాన్ని తొలగింపు ప్రక్రియ స్టార్ట్ అయింది. ఆలయ తొలగింపు ప్రక్రియలో భాగంగా తొలగింపు ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజే మూల విరాట్కి పూర్తిగా ఒక కాంక్రీట్ సిస్టమ్ మాదిరి ఒక ఐరన్ షెల్ ఒకటి ఏర్పాటు చేసి ఒక్క చిన్న రాయి కూడా ఆ యొక్క విగ్రహం మీద పడకూడదని చెప్పేసి పకడ్బందీగా ఏర్పాటు చేస్తూ మూల విరాట్ తొలగించేటప్పుడు 17వ తేదీ మూల విరాట్ తొలగించాలనుకున్నప్పుడు మేము 13వ తేదీ ప్రెస్కి పోయాం. ప్రెస్కి వెళ్తూ ఈ విధంగా మూల విరాట్ని 17వ తేదీ తొలగించబోతున్నాం, శ్రీకాళహస్తి పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులు, వ్యాపారస్తులు, ధార్మికవేత్తలు, పెద్దలు అందరూ కూడా రావాలి అని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, అన్ని దినపత్రికల్లో, అన్ని మీడియాల్లో, సోషల్ మీడియాలో అంతా రావడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గారికి కనపడలేదు, వినపడలేదు. 17వ తేదీ మూల విరాట్ తొలగించేటప్పుడు కార్యక్రమం లగ్నం పెట్టుకున్న తర్వాత అక్కడికి వచ్చిన మొట్టమొదటిగా ఈ శ్రీకాళహస్తి ప్రాంతంలో పెద్దలు, గౌరవనీయులు, ప్రకాశం పంతుల గారి చేతుల మీదుగానే మొట్టమొదటి టెంకాయ కొట్టించాం. ఆయన ధార్మికవేత్త, ఆధ్యాత్మికవేత్త. అదేవిధంగా సుఖబ్రహ్మాసనం పీఠాధిపతులను కూడా పిలిస్తే తొలగింపు ప్రక్రియలో మేము ఉండకూడదు అని చెప్పారు. ఆ రోజు 4 మాడా వీధుల్లో ఉండే వ్యాపారస్తులందరూ వచ్చినారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పూర్తి స్థాయిలో 9 గంటల నుంచి ఆడ అంత ఇబ్బందికర వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా 1 గంట వరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ అక్కడే ఉన్నారు. ఆ యొక్క మూల విరాట్ తొలగించేటప్పుడు చూస్తే మూల విరాట్కి పానపట్టానికి 2.5 మీటర్స్ స్ట్రెంగ్త్లో స్టోన్ ఉండబట్టి మొత్తం అక్కడ పూర్తిగా భాగాన్నంతా కూడా తొలగించిన తర్వాత పానవట్టంతో పాటు విగ్రహాన్ని తొలగించాం. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళా అందరి సమక్షంలో వెరీ క్లియర్ 4 సీసీ కెమెరాలు ఉన్నాయి. 4 సీసీ కెమెరాలు 4 దిక్కుల పిన్ టు పిన్ వీడియో కవరేజ్, అది
ఆ నాలుగు దిక్కుల్లో ఉండడమే కాకుండా మీడియా మిత్రులందరి చేతుల్లో కూడా కెమెరాలు ఉన్నాయి, అందరూ తీస్తూనే ఉన్నారు. అక్కడ ఆ మూల విరాటం తొలగించినప్పుడు 37 బంగారు రేకులు, 2 నాణ్యాలు, నవరత్నాలు, వాటన్నిటినీ కూడా ఒక ఎగ్జిక్యూటివ్ అంటే ఈ డిఈ ఏఈలు ముగ్గురు, వర్క్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, పబ్లిక్కు ఇంతమంది సమక్షంలో పంచనామా జరిపితే ఆ పంచనామాలో కూడా దాదాపు ఆఫీసర్సే కాకుండా పబ్లిక్ పర్సన్స్ కూడా ఒక 40 మంది సంతకాలు పెట్టారు. అక్కడ ఎవరైతే ఉన్నారో పంచనామా అంటారు దీన్ని, అందరూ కూడా స్పష్టంగా చెప్తే 17వ తేదీ జరిగిన వ్యవహారం మూల విరాటం తొలగించింది 17వ తేదీ. ఈరోజు తేదీ ఎంత? 26వ తేదీ. ఈరోజు నిద్ర లేచావా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు తనయులు, సుధీర్ రెడ్డి గారు జస్ట్ ఇప్పుడే నిద్ర లేచినట్టు, ఈ యొక్క 10 రోజుల కాలం ఏమీ తెలియనట్టు వెంటనే వచ్చి శాసనసభ్యుల వారి మీద బంగారు నాణ్యాలు తీసుకెళ్ళి హైదరాబాద్లో అమ్ముతునే దానికి ఒక ఇంట్లో కూడా దాచిపెట్టినట్టు ఏమైనా చెప్పేటప్పుడు కొంతకన్నా కొంత ఇంగిత జ్ఞానం అనేది మాకు కాదు ఉండాల్సింది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం చెప్తున్నావో, నీ చుట్టూ ఉండే వాళ్ళు ఏమి నీ దగ్గర చెప్పిస్తున్నారో, నిన్ను ఏ విధంగా ఆ విధంగా తయారు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు ఒకసారి స్టడీ చేసుకో. ప్రతిసారి నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి నువ్వు నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నావు. ప్రతిసారి ఒక 1000 ఓట్లన్నా నీకు మైనస్ పడుతుంది. ఏం చేద్దంటే కామన్ సెన్స్ లేకుండా వాడెవడో పక్కన పనికి మాలిన వాళ్ళు నీకు చెప్తా ఉంటే వాళ్ళు ఏం చెప్తే అది ఎద్దు ఈనిందంటే ఈనేసిందంటేట, ఎద్దు ఈనదు అనేది మనకు తెలుసు. ఎద్దు ఈనేసిందని చెప్తే ఈనేసింది, ఏమి చెప్తే అది మాట్లాడేస్తే. అక్కడ మీకు పాత్రికేయ మిత్రులు కూడా చెప్తున్నారు పెద్దలు, అయ్యా రోజు శాసనసభ్యులు లేరు అందా. నేను ఒకటి స్ట్రైట్ అవే నేను అదొకటే క్వశ్చన్, విపక్షాలను పిలవట్లేదు అంటున్నారు, ప్రతిపక్షాలను పిలవట్లేదు అంటున్నారు కదా. ఈచ్ అండ్ ఎవరి ప్రోగ్రామ్కి ప్రెస్లో పబ్లిక్లో చెప్తున్నా, మన కాళహస్తిలో జరిగే ప్రతి పండగకి శివరాత్రి ఉత్సవాలకు చెప్పా, మన ఊరి పండగ, మనందరి పండగ, మనందరం పార్టిసిపేట్ చేస్తామని. ఊళ్ళో అలిగి నువ్వు చెరువులో కడకపోతే ఎవరికయ్యా గబ్బ, మాకా నీకా? దేవి కార్యక్రమం నేను కూడా ఉన్నా మీ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో, మీ నాన్నగారు ఎమ్మెల్యేగాను మినిస్టర్గాను ఉన్నప్పుడు ఆ రోజులో కూడా మేము శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంటే 13 రోజులు ప్రతి కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేసాం. ప్రతి కార్యక్రమం దైవ కార్యక్రమం, అది నీది నాది మన ఎవరిది కాదు, భగవంతుడిది. భగవంతుడి కార్యక్రమంలో పాల్గొనాలంటే కూడా రాత ఉండాలా, ఆ రాత మాకుండింది కాబట్టి మీ యొక్క ప్రభుత్వాల్లో కూడా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల్లో కూడా ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొన్నాం. కావాలంటే విజువల్స్ తీసుకోండి, రికార్డ్స్ చూసుకోండి. మీరు రాని దానికి మేమేం చేయాలా? ఖచ్చితంగా అందరినీ ఇన్వైట్ చేసాం, పార్టిసిపేట్ చేయండి, మీరు ఏదైనా సలహాలు చెప్పాలంటే కూడా చెప్పండి అని చెప్పి అడిగాం. మొన్నటికి మొన్న కూడా చిన్న చిన్న జాతరలో కూడా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా పాల్గొంటే వాళ్ళ మీద బురద చల్లుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో కార్యక్రమాల్లో పాల్గొనాలి, దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలన్న ఆలోచనలు ఉన్నా కూడా నాయకులందరూ కూడా నిశ్శబ్దంగా ఉండడానికి కారణం ఏంటంటే నాయకుడు సరిగా లేకపోవడం. నాయకుడు ఓపెన్ మైండ్తో ఉండాలా. ఇప్పుడు ఎలక్షన్లు రాజకీయాలు అది వేరే, ఈ యొక్క ధార్మిక కార్యక్రమాలు అంటే మన ఊళ్ళో జరిగే ప్రతి ఉత్సవంలో మన అందరం పార్టిసిపేట్ చేస్తే తిరుపతిలో ఐక్యత ఉంది. ఏ చిన్న కార్యక్రమం అయినా కూడా, వినాయక చవితి అయినా కూడా అందరూ కలుస్తారు ఒకే చోట, కార్యక్రమం విజయవంతం చేస్తారు. మళ్ళీ ఎవరు దారి వారి, ఎవరు రాజకీయం వారిది. నేను మళ్ళా చెప్తున్నా, దయచేసి బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఈ విషయంలో వెరీ క్లియర్ పిక్చర్ మీరు ఇవ్వాలా, మళ్ళా మీరు తెలుసుకోవాలి. పంచనామా జరిపిన కాగితాలు మీకు ఇస్తున్నాం. అదేవిధంగా పంచనామా జరిగినప్పుడు మార్నింగ్ 9 నుంచి ఈ 12:30 వరకు జరిగిన వీడియో సీసీ ఫుటేజ్లు మీకు ఇస్తాం. ఎక్కడైనా అణువంత చిన్న రవ్వంత ఎవరైనా తీసుకోండినా కూడా మేము దేనికైనా. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.